ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాలు గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రోజుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, చంద్రుడు మనఃకారకుడు, మానసిక ప్రశాంతతకి చంద్రుడి యొక్క అనుగ్రహం స్థితి తప్పనిసరి, చంద్రుడి యొక్క అనుగ్రహం ఈశ్వర అనుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి 12 రోజుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. గృహాల్లో, కార్యాలయాల్లో, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత కలగాలి, ప్రతికూలత తొలగాలి అంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్ట ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. జలంతో ఈశ్వరుని అభిషేకం చేసేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ త్రయోదశి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని, ప్రతికూలతని దూరం చేస్తాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాబాధర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు ఉత్తరాబాధర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి స్థిరమైనటువంటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. రేపు రేవతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే తీర్థయాత్రలు నిర్వహించటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రయాణాల ద్వారా నిర్వహించటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. శస్త్రచికిత్సలు నిర్వహించుకోవటం కోసం రేపటి నక్షత్ర బలం చాలా చక్కగా యోగిస్తుంది. పితృదేవతల అనుగ్రహాన్ని పొందటం కోసం తర్పణాలు విడిచిపెట్టడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి మాత యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచి చంద్రప్రీతిని కలిగిస్తాయి. ఇప్పుడు శుభ్మస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాజరాజేశ్వరి మాత అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తే స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. బంధుమిత్రుల యొక్క ఆదరాభిమానాలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. సినీ రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ విజయాల్లో జాప్యాలు విఘ్నాలు కూడా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కాలయాపంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా న్యాయవాది వృత్తి వారికి మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈరోజు మెదృశ సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంచుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు సినీ రంగం వారికి తగ్గుతాయి. జాప్యాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సందిగ్ధత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. శ్రమ తగ్గుతుంది. విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే వేగవంతమైనటువంటి ప్రయాణాలు నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పిల్లల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. శ్రద్దతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే పిల్లల విషయంలో ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆధిక్యతకై చేసేటువంటి ప్రయత్నాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మేదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్దలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపు చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విఘ్నాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలను పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. నూతన ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఈ రోజు మేదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్దలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా విజయాలు అన్ని రంగాల వారు సాధించగలుగుతారు. కొన్ని విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు క్రమక్రమంగా తగ్గుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్మిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి చుక్కెదురు పరిస్థితులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ తెలివైన నిర్ణయాల ద్వారా సమర్థించారు
గుర్తించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, స్త్రీలు శుభవార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల్ని యుక్తిపూర్వకంగా నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విద్యాపరమైనటువంటి విదేశీ చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాలని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెలంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. కార్యాచరణలో ఏర్పడినటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీటితో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కూడా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు. బలమైన మిత్రుల ద్వారా చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సంతరించుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనుకోని సంఘటనలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి, ప్రతికూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ఆదాయం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి మంచి ఆలోచనల ద్వారా కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి ప్రోద్బలం స్థిరాస్తి రంగం వారికి లాభిస్తుంది. క్రీడా రంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యాచరణ కళారంగం వారికి కలిసి వస్తుంది. సాహిత్య రంగం వారికి గుర్తింపు ఏర్పడుతుంది. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోలేకపోతారు. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. కార్యాచరణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత చిక్కులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి స్థిరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతుంది. క్రీడా సంబంధిత విషయాల్లో క్రీడా రంగం వరకు ప్రత్యర్థులు బలపడతారు. ఈ రోజు మేధృష్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది, వ్యయం కూడా పెరుగుతుంది. ఆదాయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు కూడా ఏర్పడతాయి. సామూహిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత ఇబ్బందుల నుంచి పారిశ్రామిక రంగం వరకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వరకు మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వరకు పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వృత్తిపరంగా కూడా చుట్టుముడతాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా లభిస్తాయి. అవమానకర సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి నిర్ణయాలు శిరస్థ రంగం వారు అమలు చేయగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ప్రతిభ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలు స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నవి సాధించేటువంటి సంకల్పాలు ప్రారంభమవుతాయి. విజయాలను కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా విజయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. గృహ వ్యాపార సంస్థలలో ప్రతికూల పరిస్థితులు తొలగించుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ప్రతి అమావాస్య లేదా పూర్ణిమ రోజున కాళభైరవ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో ఆరాధించాలి. మినుములు పెసలతో కూడినటువంటి వంటకాలని కాళభైరవ స్వామికి భక్తి శ్రద్ధలతో నివేదన చేయాలి. ఈ ప్రక్రియలు సులభ రీతిలో ప్రతికూలతను తొలగించి అనుకూలతను పెంపొందింపచేస్తాయి. జలంతో ఈశ్వరుని అభిషేకించేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నీటితో అభిషేకం చేసేటప్పుడు ఈశ్వరునికి కొన్ని నియమాలు పాటించాలి. బావి చెరువుల నుంచి శుచిగా తెచ్చినటువంటి నీటిని యథాతథంగా అభిషేకం చేయకూడదు. నీటిలోని విషాన్ని హరించేందుకు మొదటిగా
నీటి కలసంపై గరుడ ముద్రను పెడతారు. రెండు చేతుల చిటికెన వేలను తోకలా పట్టుకుంటారు. ఉంగరం మధ్య చూపుడు వేలను కలిపి రెక్కల్లా చూపెడతారు. బొట్న వేలిని మెలిపెడతారు. ఇది గరుడ పక్షి క్రిందికి వ్రాలుతున్నట్టుగా ఉంటుంది. దీని తర్వాత అమృత ముద్రను పడతారు. దీనికే ధేనుముద్ర అని మరో పేరు. చేతి వేలన్నీ కామధేనువు పొదుగుల్లా కనిపిస్తుంది ముద్రలో. ఈ అమృత ముద్రను అభిషేక కలసంపై ఉంచి వం అనేటువంటి అమృత బీజాన్ని మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. ఇలా విషరహితం అమృతమయం అయినటువంటి నీటితో రుద్రాభిషేకం చేయడం ఒక సంప్రదాయం, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఆ గృహంలో అమర్చేటువంటి బల్బుల విషయంలో కానివ్వండి, రంగుల విషయంలో కానివ్వండి, అవగాహన ఉంచుకోవటం చాలా అవసరం. సహసిద్ధంగా పడక గదిలో పసుపు పచ్చ కానీ బ్లూ రంగు కానీ దీపాలు ఉంచుకోవటం చాలా మంచిది. హాలు డ్రాయింగ్ రూముల్లో ఆకుపచ్చ దీపం మంచిని చేస్తుంది. పడక గది గోడలకు నీలం రంగు పసుపు రంగు వేసినట్లయితే చక్కటి ఆహ్లాదం కలిగింపజేస్తుంది. ఆఫీసు గది కానివ్వండి, డ్రాయింగ్ రూమ్ కానివ్వండి, హాల్లో గోడలకు దిగువన ఆకుపచ్చ పైభాగాన తెలుపు కప్పు వైపు నీలం రంగు ఈ విధంగా కూడా వేసుకోవడంలో తప్పులేదు. రోలు అనేటువంటిది ఇంటిలో ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా శనితో సమానం కాబట్టి రోలును దర్వాజాలకు ఎదురుగా ఎప్పుడూ కూడా ఉంచకండి. మీ ఇంట్లో అయినా సరే ఎదురింట్లో కూడా రోలు మీ దర్వాజాను చూస్తూ ఉండటం కూడా అనర్థం. ఉదయం నిద్ర లేచేసరికల్లా దైవత్వం ఉట్టిపడేటువంటి చిత్రపటాలు మీ కంటికి కనిపించడం చాలా మంచిది. అలా ఆ దేవుని పటం చూసి నమస్కృతాంజలి ఘటించి మీరు నిద్ర నుంచి మేల్కొనవచ్చు. ఇంటిల్లిపాది కూడాను భక్తి అనేది అనుక్షణం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందనే విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడూ కూడా ఇంటిలో భక్తితత్వంతో కూడినటువంటి చాంటింగ్స్ వినపడేటువంటి రీతిలో మీ గృహం కలకలాడుతూ ఉండాలి. ఇంట్లో నీడలో కూడా పెంచడానికి వీలుగా ఉండేటువంటి మనీ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోండి. రోజంతా సంతోషం కలుగుతుంది. మీరు ఉపయోగించేటువంటి ఆ టాయిలెట్స్ ఆ తలుపులు మాత్రం ఎప్పుడూ వేసి ఉండేలా చూసుకుంటూ ఉండండి. ఇంటి బయట ఏర్పాటు చేసేటువంటి మీ యొక్క నేమ్ ప్లేట్ ఉంది చూసారా, తల దించుకొని చూసే విధంగా ఏర్పాటు చేయకండి, తల ఎత్తి చూసే విధంగా ఏర్పాటు చేయండి. అంటే కాస్త పైకి ఏర్పాటు చేయాలి, కిందకి ఏర్పాటు చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఇక్కడ భావన. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మీ వెనుక తెరచి ఉన్నటువంటి కిటికీ మాత్రం ఉంచరాదు. ఇంటి ముఖద్వారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటిగా ఉంచకండి. వెలుతురు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట ఒక దీపాన్ని ఏర్పాటు చేయండి. మీ ఇంటి సింహద్వారానికి గేటు ముఖ్యంగా ఇనుప గేటు అయితే రెండు వైపులా దీపాలు ఏర్పాటు చేయండి. రాత్రిళ్ళు మీరు నిద్రించే సమయం వరకు ఆ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. దానివల్ల గృహానికి ఆయుద్దాయం పెరుగుతుంది. సింహద్వారపు ఇనుప గేటుకు వీలైతే ఎరుపు రంగు వేయటం ఉత్తమోత్తమం. ఆ రంగు మీ గృహానికి శక్తిని ఇవ్వటమే కాకుండా మీకు అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది. గృహంలో ఎప్పుడూ కూడా ప్రతిధ్వని అనేది ఉండరాదు. మీరు తలుపులు వేసేటప్పుడు కూడా కిర్రుమనేటువంటి శబ్దాలు రాకూడదు. గళ్ళు వేసేటప్పుడు కూడాను గట్టి శబ్దం రాకూడదు. అందుచేత తరచూ వాటికి సంబంధించినటువంటి నూనె వేసినట్లయితే చక్కగా గళ్ళు పడేటువంటి
ఏర్పాటు చేసుకోవడం మంచిది. గృహంలో అద్వితీయమైనటువంటి శక్తి పుంజాల్ని ప్రసాదించేది మీరు చేసేటువంటి దైవ ఆరాధనే. ఏ ఇంట దైవ ఆరాధన నిత్యం జరుగుతూ ఉంటుందో ఆ గృహం పరమ పావనమై విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే పూజా మందిరానికి ప్రత్యేకమైనటువంటి స్థలం. మీరు చక్కగా ఇంట్లోనే ఒక గది ఏర్పాటు చేసుకోవాలి. అందరూ గదులు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి గూడైనా సరే ఏర్పాటు చేసుకొని అక్కడ నిత్యం కాలానుగుణంగా మీరు ఆ స్వామిని ఆరాధన చేసి తరించాలి. మీ పూజా మందిరంలో మీ కులదైవ చిత్రం, ఇష్టదైవమైనటువంటి చిత్రాలు ఉంచాలి. పూజా మందిరంలోని ప్రతి ఫోటోను నెలకోసారి లేదా పర్వదినాల్లో శుభ్రంగా తుడిచి గంధం కుంకుమాదులు అమర్చండి. శుభాన్ని అవి ప్రసాదిస్తాయి. మీరు పూజించే దైవ సంబంధమైన ఫోటోలు పాడైన ప్రేమలో ఉంటే చెదలు పట్టి ఉన్నప్పటికీ కూడా పూజించరాదు అని చెప్పేసి గ్రహించండి. పూజా మందిరంలో నేలను గూడును నిత్యం తడి వస్త్రంతో శుభ్రం చేయటం శుభదాయకం. అలాగే దేవీ దేవతా విగ్రహాలు వెండివి కానివ్వండి, రాగివి కానివ్వండి, కంచువి కానివ్వండి, విగ్రహం లోపల ఖాళీగా మాత్రం ఉండకూడదు, నిండుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పూజా మందిరంలో ఏర్పరిచేటువంటి విగ్రహాలు ఎత్తు మీ బొటన వేలు సైజ్ అంత ఎత్తులోనే ఉండాలి. పెద్ద విగ్రహాలుంటే సమీప దేవస్థానంలో ఇవ్వటం ఉత్తమోత్తమం. మీరు అర్చన చేసేటప్పుడు వెలిగించేటువంటి అగరబత్తీలు నోటితో ఊది మాత్రం ఆర్పడం మంచిది కాదు, అది దురదృష్టాన్ని ఇస్తుంది. ఊరికే చేత్తోనే దాన్ని ఆర్పి వెలిగించండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. గోవర్ధనోధార గో పరిపాల గోపాల కృష్ణ హరే, గోపికలోల గోపాల బాల గోపాల కృష్ణ హరే, దేవకి నందన దేవాది దేవ గోపాల కృష్ణ హరే, వసుదేవ నందన శ్రీ వాసుదేవ ధనుడిలా నేను బ్రతకకూడదు అని అర్థం చేసుకోవడానికి భారతంలో రాయబారం విని కృష్ణుడు దాన్ని ఏమని సంక్షిప్తం చేసి ధర్మరాజు గారితో చెప్తున్నాడు అన్నది అత్యంత సారవంతమైన విషయంగా స్వీకరించవలసి ఉంటుంది. ఆయన నింద చేయట్లేదు, ఇది ప్రబల దోషం అతని ఎందు. మీకు ఇప్పటికీ లోకంలో ఇలాంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఒకరు మాట్లాడుతుంటే పరిహాసాస్పదంగా సైగలు చేసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, దాని మీద శ్రద్ధ లేని వాళ్ళు, దాన్ని తక్కువ చేసి ప్రవర్తించేవాళ్ళు, నిస్సారము అన్నట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. కానీ అది మంచి పోకడ కాదు, మనిషి మారవలసి ఉంటుంది. మనిషి మనిషిగా బ్రతకడం అన్నదానికి అర్థం ఏమిటంటే అవతల వారు చెప్పిన దానిలోని మంచిని గ్రహించగలగాలి. అది కృష్ణుడు చెప్తున్నారు. వాడికి తెలియకపోవడం తప్పు కాదు, నేను చెప్పితే వినడానికి సిద్ధపడటం లేదే, అది పెద్ద తప్పు. దుర్యోధనుడి అపహసించి దుర్యోధనుడు వేయు చెప్పనేలా ఇంకేం చెప్పంటావు ధర్మరాజా? దుర్యోధనుడు గురించి చెప్పడానికి ఇంకేం లేదు, అతని గురించి ఇంక నేనేం చెప్పను అంటే, ఎంత అద్భుతమైనటువంటి రచన చేశారంటే భారతాన్ని వెంటనే అన్నీ తెలుసున్నా ఇంత పతాక స్థాయి సన్నివేశంలో కూడా అంతే నడవడి. ధృతరాష్ట్రుడు ఎప్పుడూ ఊరుకుంటూ ఉంటాడు, అలాగే ఊరుకున్నాడా? దుర్యోధనుడిని చూసి ధృతరాష్ట్రుడు ఊరుకుని, ధృతరాష్ట్రుడు ఊరుకుంటే భీష్మాదులు ఊరుకుంటే మేమింకా కృష్ణుడిని పంపించి ఉపయోగం ఏంటి అంటే, పెద్దలు అలాగే ఊరుకున్నారా? ఎవరు జోక్యం చేసుకోలేదా? మరి ఎప్పుడు
ఎంత ఆవేదనతో అడిగాడు. నీ వంటి మహాత్ముడు విడితే, నీ వంటి మహాత్ముడు చెప్తే వాళ్ళకి దాని గురించి పట్టింపు లేకపోయిందా? అంటే ఇంకేమనుకోవాలి? అది పెద్ద దోషం. కాబట్టి వెంటనే ధర్మరాజు గారు అదే ప్రశ్నేశాడు. అనిన విని ధర్మజుండిట్లను. అప్పుడు తండ్రి ఉచిత మాటడే, భీష్ముండును గురుడు విదురుండున్ తక్కిన పెద్దలు పలుకరే తగిన చందమునన్. అరే దుర్యోధనుడు చెప్పిన మాట వినలేదు, బాగుంది. దుర్యోధనుడు చెప్పిన మాట వినకపోతే మరి అప్పుడు తండ్రి ఉచిత మాటడే, అది ఆయన పెద్దరికం. ధర్మరాజు వాళ్ళనాన్ని ఏం చేస్తున్నాడు అనలేదు, తండ్రి గారు ఏం చేస్తున్నారు అన్నాడు. ఆయన ఎందుకు దోషభావన లేదు, ఎంత మర్యాదతో మాట్లాడాడో చూడండి. అందుకే తండ్రి తప్పురా, ఇలా ఉండకూడదు, కృష్ణుడంతటి వాడు వచ్చి చెప్పినప్పుడు నువ్వు మాట వినాలి. వినకపోవడం చాలా ప్రమాదకరం సుమా. లోకంలో తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. లోకంలో ఎవడూ సర్వజ్ఞుడు కాడు, సర్వజ్ఞుడిగా పుట్టడు, సర్వజ్ఞుడిగా చచ్చిపోతాడేమో. కానీ తెలియకపోవడం అన్నది ఎప్పుడూ తప్పు కాదు. తెలియ చెప్పినప్పుడు వినకపోవడం తప్పు. తెలియ చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ గురించి అసలు ఏ విధమైనటువంటి తాపత్రయం లేకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఇదే మాటలు మీరు కావ్యాలు మారతాయి. రామాయణంలో సీతమ్మ అడుగుతుంది, ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేకపాడైపోయారా, చెప్పేవాళ్ళు ఉన్నా వినకపాడైపోయారా, దేనికి పాడైపోయావు అని అడిగింది. ఎంత పెద్ద ప్రశ్న! చెప్పేవాళ్ళు లేక పాడైపోయావు, నీ తప్పు కాదు, వ్యవస్థ యందు ఒక లోపం ఉంది, పాడైపోయావు. కొంతవరకు నిన్ను క్షమించవచ్చు. చెప్పేవాళ్ళు ఉండి నువ్వు పాడైపోయావు అంటే నీకు వినే బుద్ధి లేదు, అంటే ఇప్పుడు నువ్వు దండనార్హుడివి, అందుకు నిన్ను రాముడు చంపేస్తాడని. అదే మాటలు ధర్మరాజు గారు అడిగారు. ఇక్కడ ఆయనకి తట్టలేదు, మరి తండ్రి చెప్పలేదా? ధృతరాష్ట్రుడు ఎలా చెప్పాలో అలాగే సభలో పెద్దలు ఉన్నారుగా, భీష్ముండు గురుడు ద్రోణాచార్యుల వారు, విదురుండు తక్కిన పెద్దలు పలుకరే తగిన చందమునం. వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడాలో అలా సభలో మాట్లాడలేదా అని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నాడు, నావుడు హరి ఇట్లను సద్భావమున విచిత్ర వీర్యతనయుడు తగ నానా విధముల చెప్పిన సంభావన వినడతడు పలుకు ప్రతికూలంబుల్. వాళ్ళ తండ్రి చెప్పాడా అని కదా అడిగావు ధర్మరాజా. ధృతరాష్ట్రుడు నా ఎదురుగుండా మాత్రం చెప్పాడు, రే పుత్ర పాడైపోతావురా, భగవంతుడ్రా మహానుభావుడ్రా కృష్ణ పరమాత్మరా వచ్చి చెప్పాడు, నా మాట వినరా, విని ఆయన చెప్పినట్టుగా చెయ్యరా అన్నాడు. కానీ వినడానికి సిద్ధంగా దుర్యోధనుడు మాత్రం లేడు. తండ్రి చెప్పినా వినడు, ఇక ఇంకొకరు చెప్పినా అన్న మాట అన్వయం ఉంటుందా? ఎవరు చెప్పినా వినడు, అది అతని స్వభావం. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ శరీరం. ఎందుకని అంటే ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా ఒక పరిధిని దాటి ఇక వెళ్ళదు. ఎందుకని అంటే చాలా వాటికి భాషతో సంబంధం లేదు ప్రపంచంలో. ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఆవు దగ్గరికి నేను ఇలా గడ్డి చూపించి దా అన్నాననుకోండి, అలా వెళ్ళిపోతున్న ఆవు ఇటు తిరిగి గబగబా వస్తుంది. నేను ఆ గడ్డి పక్కన పెట్టి కర్ర చేత్తో పట్టుకున్నాను అనుకోండి, ఆ ఆవు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. దానికి గడ్డి చూపిస్తే వస్తుంది, కర్ర చూపిస్తే వెళ్ళిపోతుంది. నేనేదో దా అన్నాను అనుకోండి, వస్తుంది. అలా వెళ్ళి కుడితి తాగు అంటే దానికేం తెలీదు. నేనేదో బకెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి చప్పుడు చేశాననుకోండి, బహుశా ఇటు తిరిగి చూసి కుడితి పెట్టాడు, వేళ అయిందని పరిగెత్తుకొచ్చి తాగుతుంది, నీళ్లు తాగుతుంది. అప్పుడు భాష ఎందుకు సృష్టింపబడింది? మనుష్య ప్రాణి కొరకు సృష్టింపబడింది. అప్పుడు మనుష్యుడు ఏం చేయాలి? సారవంతములు నిస్సారవంతములు అన్న రెండిటిని జల్లెడ పట్టడం అలవాటు చేసుకోవాలి. జల్లెడ పట్టాడంటారు, జల్లెళ్ళలో బియ్యం పోసుకొని జల్లెడ పడితే ఓ నూకలు అవి కిందకి దిగిపోతాయి, సారవంతములైనవి జల్లెడ లోపల ఉండిపోతాయి. కొందరు కొందరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని పట్టుకోవలసి ఉంటుంది.
వాటిని జాగ్రత్తగా పట్టుకొని ఇక ఇది ఇలా చేయడమా అలా చేయడమా ఎలా చెయ్యడము అని చర్చలు ఉండవు, చెప్పినది చేయడం ఉంటుంది. అలా చెయ్యలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత దాని ప్రభావం ఏమిటో, దాని వలన ఎంత అప్రతిష్ట వస్తుందో, ఎన్ని ప్రమాదాలు వస్తాయో తెలుస్తుంది. అంటే లోకంలో భాషకి ప్రయోజనం ఏమిటి? చెప్పడం. కొందరు చెప్పడం ఎక్కడ వరకు ఉంటుందంటే అవసరాలు మాట్లాడుకోవడం దగ్గర పరిమితం అయిపోతుంది. ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఏదో వాడికి వేరే అన్నం తిను, రే నీళ్లు తాగు, ఇప్పుడు బయటికి వెళ్ళక ఎండగా ఉంది, అక్కడ వరకు చాలు వాడికి. ఇంకొక కొంత వయస్సు వచ్చిందనుకోండి, వాడికి రామాయణం వినాలి, భారతం వినాలి, వాడికి లోకజ్ఞానం రావాలి, ధర్మం గురించి తెలియాలి. ఒక్కొక్క స్థాయికి వెడుతున్న కొద్దీ వాడు తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతూనే ఉండాలి, మనిషి జన్మ కాబట్టి. అంతేగాని ఇక్కడతో నేను తెలుసుకోవడం అయిపోయినది, ఇక నాకు తెలుసుకోవలసిన అవసరము లేదు, నా జీవితము ఇలా నడిచిపోతే చాలు అన్నది ఉండదు. ఎందుకనంటే భాష ప్రయోజనము మన కొరకే, వాంగ్మయ ప్రయోజనము మన కొరకే, జీవితాలు పండించుకోవడానికే ఇవన్నీ వచ్చినప్పుడు వినడానికి సిద్ధంగా ఎవరుండాలి అంటే మనిషే ఉండాలి. వినడము ద్వారా ఎన్నో విషయాలు అవగతమవుతాయి. ఒక పద్యం చదివినప్పుడు ఒకరికి ఒకలా అర్థం అవుతుంది, ఇంకొకరికి ఇంకొకలా అర్థం అవుతుంది, ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు అది సుభాషితం అవుతుంది. అబ్బా ఇంత గొప్ప విషయం ఉందా అని పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నది జీవితాన్ని దిద్దేయచ్చు, చెప్పలేము. కాబట్టి అసలు మనిషికి వినడం అన్నది రావాలి. చేతితో పట్టుకున్న దానికన్నా చెవితో పట్టుకున్నది జీవితాన్ని తరింపచేస్తుంది. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటుంది వేదం, మా చెవులు భద్రముగా ఉండుగాక. ఏమిటి దాని అర్థం? పట్టుకోవలసినవి పట్టుకుని తీరాలి చెవి, పట్టుకోవలసినది పట్టుకోకపోతే పెడచెవిన పెడితే, ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తే, అది అనుష్ఠాన పర్యంతంలోకి రాకపోతే, ఎవరిని వారు దిద్దుకోకపోతే, వారిని ఉద్ధరించడానికి వేరొకరు ఉండరు. ఉద్ధరే ఆత్మనాత్మానం, గీతాచార్యుని యొక్క తీర్పు అయినప్పుడు అసలు ఎవరు చెప్పినా వినే గుణము అని ఎందు లేదు. అది ఎంత ప్రమాదకరమైన పోకడండి జీవితంలో. ఒకడు కాకపోతే ఒకడు, ఒకడు కాకపోతే ఒకడు, ఇంతమంది తలకొట్టుకు చెప్తుంటే ఆయన తలకెక్కలేదు. మూర్ఖత్వము అది క్రమక్రమంగా మూర్ఖత్వం అన్నది ఏ స్థాయి వాడి ఎందు ఉన్నదో, వాడి వలన వాడి కింద ఎంతమంది ఉంటే అంతమంది దెబ్బతింటారు. అది ఒక దేశాన్ని పరిపాలించేవాడిలోకి వెళ్ళింది, భారతంలో దుర్యోధనుడిలోకి వెళ్ళింది. దాని పర్యవసానం ఏమైంది? కోట్ల మంది చచ్చిపోయారు. అది ఎవరిది సమస్య? పాండవులది, వాళ్ళది, 105 మందిది. పరిష్కరించడానికి పెద్దలు ఉన్నారు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఒక్కడు మంకుతనానికి పోయాడు. ఆ ఒక్కడి మంకుతనానికి ఒక్కొక్క అస్త్రానికి 20,000 మంది, 30,000 మంది, 50,000 మంది, ఎంతమంది పడిపోయారు అంటే, మూర్ఖత్వమును పరిశీలనాత్మకంగా ఎలా తగ్గించుకోవాలి అంటే, నేను ఉన్న స్థానము మూర్ఖత్వమునకు పోతే ఇంత పెద్ద ప్రమాదమునకు కారణమవుతుంది. కాబట్టి నేను మూర్ఖత్వమునకు పోరాదు, పట్టు విడుపు అన్న ఉండాలి, మంచి మాట విన్నప్పుడు ప్రతిస్పందించగలగాలన్న హృదయం ఉండాలి అని ఎవడికి వాడు తెలుసుకోవాలి. లేకపోతే ఎంత ప్రమాదం వస్తుందో భారతం మనకి నేర్పుతోంది. ఇంతకన్నా వ్యక్తిత్వ వికసనమునకు లోకంలో ఎక్కడా పాఠాలుండవు. అంత గొప్ప విషయాన్ని కృష్ణుడు రాయబారాన్ని సంగ్రహం చేసి చెప్పడంలో ఆవిష్కరిస్తున్నాడు. కాబట్టి పలుకు ప్రతికూలంబుల్, మనం ఏ మంచి మాట చెప్పినా ఆయన దానికి వ్యతిరేకమైన మాట చెప్తాడు, అంతేకాని అంగీకరించి మాట్లాడు ఆయన మాట్లాడు. నేను ఎంత దూరం చెప్పానో తెలుసా ధర్మరాజా? శంతను పుణ్యవంశం బంకురించిన చందంబు అంబికానందనుండు జాత్యంధుడయ్యుండ సామ్రాజ్యమంతయో పాలించి పాండు నృపాలుడతని కొలిచి ఉండుటయును కురుకులంబునకెల్ల తేజంబుగా మీరు దిగ్విజయము చేసి కావించిన సిరి వారు వంచన కొనుటయు సత్యమకుంఠితముగా నీవు సమయంబు నడపిన నిరియు తండ్రి పాలు మీకు నీదగుటయు పాడిలేమి నరయ చెడుదురు కౌరవులనియు పెద్దలెల్ల చెప్పిరి మొగమాట మింతలేక. ఎక్కడ నుంచి నేను చెప్పుకొచ్చానో తెలుసా?
నేను చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారో తెలుసా ధర్మరాజా? శంతన మహారాజు గారి దగ్గర నుంచి చెప్పాం, ఒరే మీ వంశం ఇలా వచ్చింది, అన్నదమ్ములు కలిసి ఉండడం మీ వంశంలో అలవాటు, కలిసి ఉండి పంచుకొని సంతోషంగా జీవితాలు గడిపారు, మీరెందుకు దెబ్బలాడుకుంటారు అని అక్కడి నుంచి చెప్పాను. ఎక్కడ వరకు చెప్పానంటే, మీ పెదనాన్న ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే అంధుడయ్యి ఉంటే తమ్ముడైన పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి అఖండమైన సామ్రాజ్యాన్ని గెలిచిన వాడైనప్పటికీ కూడా అహంకరించకుండా అన్నగారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజుని ఎంత ప్రేమతో సేవించాడో కూడా నేను చెప్పాను. అంతేకాదు, దానితో పాటుగా వంశానికంతటికీ కూడా అవన్నీ తెచ్చే రీతిలో మీరు ఎంత ఎదిగారో, ఎంత కష్టపడ్డారో, ఎంత దిగ్విజయ యాత్ర చేశారో, రాజసూయం ఎంత బాగా చేశారో, ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పాను. మోసపూరితమైనటువంటి జూదంలో మిమ్మల్ని ఓడించి అరణ్యవాస అజ్ఞాతవాసములకు పంపినప్పటికీ కూడా మీరు ధృతి చెడిపోకుండా సత్యపరిపాలన చేసే అన్నమాటకు కట్టుబడినటువంటి రీతిని కూడా నేను వాళ్ళకి చెప్పాను. మీ తండ్రి రాజ్యం మీకు కనీసం దక్కడ న్యాయం కాబట్టి మీకు సగం రాజ్యం ఇవ్వాలి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఇంత వాళ్ళు ప్రేమతో మాట్లాడుతున్నా కూడా మీరు ప్రేమ లేకుండా మేము ఇవ్వము అనడం మంచిది కాదు అని కూడా చెప్పాను. నేనే కాదు సభలో ఉన్న అందరం చెప్పాం. ఆఖరికి ఏమైందో తెలుసా ధర్మరాజా? ఇవన్నీ వినకపోవడం ఒకెత్తు, యుద్ధమకాక కార్యమును నొండుక దిద్దియు కలగనీర్చునే బుద్ధులు చెప్పు వాక్యముల బోల వినండన నేల అట్టిచో బద్ధుని చేయ చూచనను బట్టి సుయోధనుడు. ఇంకా అయ్యసం బద్ధునితోటి సంధికి ఉపాయము నామతి దొపదెమ్మెయిన్. నేను ఎన్ని మంచి మాటలు చెప్పానో అన్ని మంచి మాటలు చెప్పాను, వాడు వినలేదు. కాబట్టి ఇక మిగిలినది ఏమిటి? యుద్ధం ఒక్కటే. యుద్ధము వినా పరిష్కారము వేరొకటి నా మనసుకి గోచరం అవ్వట్లేదు. ఇంతేకాదు, నేను చెప్పిన మాట వినకుండా మీరే నిర్ణయం చేసుకోండి మేము ఇవ్వం అంటే వేరొకలా ఉండేది. అక్కడ వరకు వదిలిపెట్టలేదు. అట్టిచో బద్ధుని చేయ చూచనను బట్టి సుయోధనుడు చిట్ట చివర చెప్తున్నాడు యుద్ధం అన్న మాట ఎందుకు నిర్ణయానికి వచ్చాడు. ఈ దుర్యోధనుడు ఉన్నాడే, నేను రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో నన్ను బంధించాలని ప్రయత్నం చేశాడు. అంటే ఇంకా అతను మంచి మాటలకి లొంగుతాడు అనడానికి ఇంకా ఏమైనా అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే పట్టుకోవడం అనేటటువంటిది ఒక ప్రయత్నం. ఆయన తన విశ్వరూపాన్నంతటినీ ప్రకటన చేశాడు, అందరూ స్పృహ తప్పిపోయారు. ఎందుకనంటే అది అందరూ చూసేది కాదు, అది మాంసచిక్షువునకు ఆ శక్తి ఉండదు. మాంసచిక్షువు ఆ తేజస్సుని తట్టుకోలేదు కనుక అందరూ స్పృహ తప్పిపోయారు. ఎవరు చూడవచ్చు అని ఆయన నిర్ణయించాడో వాళ్ళు కూడా మాంసచిక్షువుల చేత చూడలేరు. అందుకని దివ్య దృష్టిని ఆయనే ఇచ్చాడు. భీష్మద్రోణార్థులకు, నారదుడు, కణ్వుడు, జమదగ్ని మొదలైనటువంటి మహర్షులకు, వారితో పాటుగా ప్రార్థన చేశాడు కాబట్టి ధృతరాష్ట్రుడుకు ఇచ్చి తన యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాడు. చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? ఆయన పరమేశ్వరుడు, మేము విశ్వరూప సందర్శనం చేశామన్నారు. అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ప్రార్థన చేశాడు. అంటే వచ్చినవాడు కేవలం నరుడు కాడు, దేవుడు వచ్చి చెప్పాడు. భగవంతుడే వచ్చి చెప్పినా అది వాడికి మాయలా కనపడింది తప్ప అది భగవంతుని వాక్యములా కనపడలేదు. అంటే మూర్ఖత్వం అన్నదానికి పరాకాష్ఠ ఏమి, చెప్పినవాడు ఎవరన్న దానితోటి సంబంధం ఉండదు. ఏమిటంటుంది, నేననుకున్నదే సత్యము అదే చేస్తాను, ఇంకా దానికి హద్దు ఏముంటుంది? ఇంకా దానికి ఏముండదు. కృష్ణుడంతటి వాడు పరిపూర్ణావతారం విశ్వరూపాన్ని చూపించిన మహానుభావుణ్ణి నమ్మలేకపోయాడు దుర్యోధనుడంటే ఇంకా ఆ మూర్ఖత్వానికి పర్యవసానం ఏమి అంటే భారత యుద్ధం. ఎంతమంది తెగటారిపోయారు. కాబట్టి ఎక్కడో అక్కడ
ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే మనుష్య జాతి ఎంత పాడైపోతుందో అన్యాపదేశంగా చెప్పడానికి పంచమవేదమైనటువంటి భారతం వచ్చింది. కాబట్టి దాన్ని నిత్య జీవితంలోకి అన్వయం చేసుకుని మనని మనం ఎలా మార్చుకోవాలి అన్న కోణంలో పరిశీలన చేయవలసి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.